खम्मम जिल्ला चिंतकानी मंडलंलो दलित बंधु पथकं अमलुकु कार्याचरण प्रारंभमैंदि। सीएम केसीआर आदेशालतो मंडल व्याप्तंगा अधिकारुलु सर्वे चेपट्टारु। अटु पैलट् प्राजेक्टुगा दलित बंधु पथकं अमलुतो चिंतकानी मंडलंलोनि दलितुलु संतोषं व्यक्तं चेस्तुन्नारु। सीएम केसीआर कु जन्मंता रुणपडि उंटामंटुन्नारु। దళితులను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు పథకం దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది। దళిత జాతిలో పుట్టి తరతరాలుగా వివక్ష కుగురైన వారి గుండెల్లో కోటి ఆశలు రేపుతోంది। ఉన్న ఊళ్ళో బతకలేక వలసపోయిన బతుకులకు భరోసా దొరుకుతోంది। దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ మండలాల్లో చింతకానికి చోటు దక్కడంతో ఇక్కడ ప్రజలు జీవితాల్లో మార్పు మొదలైంది। పొట్టకూటి కోసం వలసపోయిన కుటుంబాలు భరోసాతో సొంతోళ్లకు చేరుకుంటున్నాయి। 10 లక్షల రూపాయల సాయం నేరుగా అందుతుండడంతో ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఏ పరిశ్రమ పెట్టుకుంటే భవిష్యత్తు బాగుంటుందన్న లెక్కలు ఇప్పటికే మొదలయ్యాయి। ఓ వైపు అధికారులు దళిత కుటుంబాల లెక్కలు వేస్తుంటే మరోవైపు సీఎం ఇచ్చే 10 లక్షలతో తామేలా వృద్ధిలోకి రావాలని దళిత జాతి సమాలోచనలు చేస్తుంది। దళిత బంధు పథకం అమలుకు రాష్ట్రంలోని పలు మండలాలను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టింది। ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలో దళిత బంధు పథకం కోసం సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్థానికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది। చింతకాని మండలంలో 13000 మంది దళితులు ఉన్నారు, 4700 మంది దళిత కుటుంబాలు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి। లబ్ధిదారుల గణన జరుగుతున్నందున ఈ సంఖ్య కాస్త పెరగవచ్చంటున్నారు అధికారులు। ఏళ్లుగా వివక్షకు గురికావడంతో పాటు వ్యాపార భూమి లేకపోవడం చింతకారిలోని దళిత కుటుంబాలకు పెద్ద శాపం, దీంతో ఇక్కడి ప్రజలు వరస బాట పట్టారు। చింతకాని మండలంలో 4700 కుటుంబాలు ఉంటే అందులో 2088 కుటుంబాలు మాత్రమే భూమి కలిగి ఉన్నాయి। వీరిలో 1600 కుటుంబాలకు 1 ఎకరం కంటే తక్కువ భూమి ఉంది, మిగిలిన కుటుంబాలకు గరిష్టంగా 2 ఎకరాలు మాత్రమే ఉన్నాయి। ఒక్క మాటలో చెప్పాలంటే చింతకాని మండలంలోని 60% మంది భూమి లేని పేదలే। ఈ అసమానతలు ఆర్థిక వెనకబాటును ఒకే దెబ్బకు దూరం చేసి దళితులను లక్షాధికారులను చేసే దళిత బంధు చింతకాని రూపురేఖలను మార్చబోతోంది। పనులు లేక గతంలో ఎంతో మంది ఇక్కడి నుంచి వలస బాట పట్టారు। చింతకాని మండలంలోని నరసింహాపురం నుంచి దాదాపు 50 కుటుంబాలు వలసపోయాయి। సీఎం కేసీఆర్ దళిత బంధు ప్రకటన తర్వాత 30 కుటుంబాలు సొంతూరుకు తిరిగి వచ్చాయి। ఒక్క నరసింహాపురంలోనే కాకుండా ప్రొదుటూరు, నాగలవంచ, లచ్చగూడెం, పాతర్లపాడు సహా మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది। పొట్టచేత పట్టుకొని హైదరాబాద్, విజయవాడ, ముంబై, చెన్నై లాంటి చోట్లకు వలసపోయిన దళితులు ఇప్పుడు తిరిగి సొంతూరుకు తరలి వస్తున్నారు। ఇక్కడే దర్జాగా వ్యాపారమో వ్యాపారమో చేసుకొని తలెత్తుకొని జీవిస్తామంటున్నారు। మేము ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది పోయి హైదరాబాద్ పోయినం, ఆడ సోతార పని మా అన్నిటి కూడా కింద పడ్డాడు ఒక దమ్ము। మళ్ళీగా కేసీఆర్ దయ నాకు ఇక ఏ బతకటానికి పోయాను, మొత్తం నీ డబ్బులు అతని అంటే మళ్ళీ నిన్న వచ్చి మొన్న వచ్చిన వచ్చి రాపించుకున్నాం బైరగొడ్లను కొనుక్కుంటాం, ఆడ వచ్చి అది ఉందిగా అలా జున్ని మేత వేసుకొని పెట్టుకుంటాం। దేవుళ్ళ కేసీఆర్ గారికి దండం పెడతాను నేను రోజు, దేవుళ్ళగా ఆదుకుంటాను మేము, దేవుళ్ళగా ఆదుకుంటాను మేము కేసీఆర్ గారికి। మా కేసీఆర్ గారు మాకు దళిత బంధు ఇస్తాడని మేము ఎంతగానో మేము ఆశిస్తున్నాం। మేము హైదరాబాద్లో బతికి మేము కష్టాలు చేసుకొని చేసుకొని మేము ఎక్కడికొచ్చినాం, మా సారు మాకు ఇస్తాడని మేము మా సారు వల్ల మేము బాగుపడతాం। మేము ఒక దన్నీళ్ళగా మేము బతకాలని చూస్తున్నాం, మేము ఒక వండడం వాళ్ళకి వండాలని చూస్తున్నాం, మా సారు డబ్బులు ఇస్తే మా దేవుడు। రాష్ట్రంలో ఇంతవరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, కానీ ఎవరూ చేయలేని పని మన కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకం ప్రవేశపెట్టారు। మా దళితుల జీవితాల్లో వెలుగు నింపడానికి ఆయన ఈ పథకం ప్రవేశపెట్టి ఉన్నారు, ఆయనకి చాలా ధన్యవాదాలండి। చితికిపోయి ఉన్నటువంటి మా బ్రతుకులకి ఈ దళిత బంధు ఉపయోగపడుతుంది, ఎందుకంటే నేను ఒక దళితుణ్ణి, నేను చాలా ఆర్థికంగా నష్టపోయి ఉన్నాను, ఈ దళిత బంధు వల్ల నేను ఒక ఆర్థికంగా ఉపయోగపడి నలుగురికి ఉపాధి కల్పించే విధంగా నేను ఎదగలనని ఆశిస్తున్నాను। అదేవిధంగా మా నియోజకవర్గంలో మా మండలంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా వారి యొక్క సొంత కాళ్ళ మీద నిలబడి వాళ్ళు అభివృద్ధి చెందుతారని నేనంతో ఆనందిస్తున్నాను। అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు రైతులకి రైతు బంధు,
మన యాదవులకి వాళ్ళ యొక్క అభ్యున్నతికి గొర్రెలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నారు అదే విధంగా అనగారిన వర్గాలకు చాలా మేలు చేశారు అందులో భాగంగా మా యొక్క దళితులను కూడా ఆదుకొనడానికి నడుం బిగించి వారి యొక్క అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారిని నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎలాంటి లిటికేషన్లు లింకేజీలు లబ్ధిదారు కంట్రిబ్యూషన్ సూరిటీలు సబ్సిడీ గొడవలు లేకుండా దళిత బంధు పథకాన్ని రూపొందించడంతో లబ్ధిదారులకు నేరుగా సహాయం అందనుంది ప్రతి దళిత కుటుంబం దళిత బంధుకు అర్హులు కావడంతో చింతకాని మండలంలో 26 గ్రామ పంచాయతీల్లోనూ సందడి వాతావరణం నెలకొంది గ్రామాల వారీగా లబ్ధిదారుల గుర్తింపు సాగుతుంది దళితులు ప్రభుత్వ ప్రోత్సాహకంతో డైరీ ఫామ్లు కోళ్ల ఫామ్లు ట్రాక్టర్లు ట్రాలీ ఆటోలు డ్రైవర్ కమ్ ఓనర్ తరహా టాక్సీల వైపు మొగ్గు చూపుతున్నారు సీఎం కేసీఆర్ ఇస్తున్న 10 లక్షలతో తలెత్తుకొని జీవిస్తామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు మాకు ఉపాధి లేక హైదరాబాద్ వెళ్ళాము కేసీఆర్ గారు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన ఈ దళిత బంధు మాకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అలాగే ప్రతి దళితుడికి కూడా 10 లక్షలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కేసీఆర్ గారు ఈ మంచి పనిని ప్రారంభించినందుకు దళితవాడ ప్రజలందరి సాక్షిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎస్సీ కాలనీ చింతకాని మండలం ఎస్సీ కాలనీకి దళిత బంధు ఇచ్చినందుకు కేసీఆర్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇన్నాళ్ళు బతుకుదేరు కోసం దళితుడు కాబట్టి బతుకుదేరు కోసం చిన్నపిల్లలు వేసుకొని ఇక్కడ కూలు లేక హైదరాబాద్ వలస వెళ్ళి ఇన్నాళ్ళు బతుకుదేరు కోసం ఉంటే కేసీఆర్ గారు మాకు దేవుడు లెక్క ఒక దళిత బంధు 10 లక్షలు అనేది పెట్టేసరికి మా మేమే మా సొంతంగా ఒక వ్యాపారం పెట్టుకొని ఒక ఓనర్ లెక్క బతుకుదామని ఇక్కడ నా సొంతంగా సొంత కాలమే బతికేటట్టు కేసీఆర్ గారు మాకు ఇదొకటికి కల్పించారు కేసీఆర్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడే నివసిస్తామని వచ్చేసాం మాకు కేసీఆర్ గారు ఈ దళిత బంధు ప్రకటించినందుకు మధ్య నియోజకవర్గం చింతకాని మండలాన్ని ప్రకటించినందుకు మా నర్సింపురం కాలనీ నుంచి మా పేదవాళ్ళందరి తరఫున చేతులు వచ్చి నమస్కరిస్తున్నాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే మా మండలాన్ని గుర్తించినందుకు కేసీఆర్ గారికి మా పేదల తరఫున నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా మండలం ప్రకటించినందుకు అయితే ముఖ్యంగా మా దళిత వాడల్లో అతి పేద ప్రజలు ఉన్నారు దాదాపుగా చింతకాని మండలం మొత్తం అతి పేద ప్రజలు ఉన్నారు ఇల్లు అవుపడుతున్నాను ఎప్పుడో గతంలో ఎప్పుడో కట్టిన ఇల్లు ఆ ఇల్లు సగం కూలి సగం కూలకుండా తిండి తిప్పలు లేకుండా బయట పోయి బతుకుతున్నారు మా మా దళితులందరూ జీవితంలో మేము వాళ్ళు మర్చిపోరు మా చింతకాని మండలం మేము మర్చిపోము కేసీఆర్ గారు చేసిన పనికి జీవితాంతకాలం రుణపడి ఉంటామని మేము మరొకసారి తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అధికారులు దళిత బంధు పథకంపై అందరికీ అవగాహన కల్పిస్తున్నారు దళిత యువతను కొత్త వ్యాపారాల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు బార్లు వైన్ షాపులు ఎరువులు పురుగుమందుల దుకాణాలు మైనింగ్ లీజులు సివిల్ కాంట్రాక్టులు మెడికల్ షాపులు సహా ఆయా ప్రాంతాలలో ఉండే డిమాండ్కు అనుగుణంగా వ్యాపారాలు చేసుకోవాలని సూచిస్తున్నారు లబ్ధిదారులు కేవలం తమ మండలంలోనే వ్యాపారం చేసుకోవాలనే నిబంధన లేదు వారికి నచ్చిన చోట వ్యాపారం సజావుగా సాగుతుందని నమ్మకం కుదిరిన చోటుకు వెళ్లే వెసులుబాటు ఉండడంతో వారికి మరింత సత్వం వచ్చినట్టయింది అందుకే అవకాశాలున్న చోట తమ వ్యాపారాలు ప్లాన్ చేసుకుంటున్నారు దళిత యువతి యువకులు దళిత బంధు అమలుకు నోచుకున్న చింతకాని మండలం మదిర నియోజకవర్గంలో ఉంది ఇక్కడ అధికార పార్టీకి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తలేడు ఓ ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ దళిత జాతికి మేలు జరగాలని సీఎం కేసీఆర్ చింతకాని ఎంపిక చేశారని ప్రజలు గుర్తు చేస్తున్నారు రాజకీయాలు రాగద్వేషాలు లేకుండా ప్రతిపక్ష నేతలు ఉన్న చోట కూడా దళిత బంధు ఇచ్చిన సీఎం కేసీఆర్ కు దళితులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఈ కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ దళిత బంధు పథకం ఇది దళితులకి దళితుల ఎలుగుల్లో ఆశలు నింపిద్దని మేము భావిస్తున్నాం దళిత వాడలు ఇప్పుడు మీరు చూశారుగా మా కాలనీలో మొత్తం కూడా ఎలాంటి ఇండ్లు ఉన్నాయో అలాంటి వాళ్ళందరూ కూడా బాగుపడతారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత పథకం వల్ల ఈ దళితుల జీవితాల్లో కొద్దిగా ఎలుగులు వచ్చి వాళ్ళు ఏదో ఉపాధి పెట్టుకోవడానికి ఆటోలు కిరాణా కొట్టు ఏదో ఒకటి పెట్టుకొని మేము బాగుపడతామని ఆశపడతాను ఈ దళిత బంధులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ బ్యాంకుతోటి సంబంధం లేకుండా ఎటువంటి మళ్ళీ తిరిగి కట్టేటువంటి
ఒప్పందం లేకుండా పూర్తిగా 10కి 10 లక్షల రూపాయలు మాఫీ ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఈ దేశ చరిత్రలో మరి కేసీఆర్ గారి ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వమే నిలబడుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ అనేక మంది వలస వెళ్ళినటువంటి కుటుంబాలు కూడా మరి వాళ్ళు ఇక్కడ ఓటర్లై ఉంటే చాలు వాళ్ళు ఎక్కడికో బతుకుదేరు కోసం పోయారు వాళ్ళు మన బిడ్డలే కాబట్టి వారికి కూడా దళిత బంధు ఇవ్వాలని చెప్పేసి మొన్న 13వ తారీఖు జరిగినటువంటి సమావేశంలో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అలాగే వాళ్ళు ఏ పథకాన్ని అయితే వాళ్ళు తీసుకొని అభివృద్ధి కావాలనుకుంటున్నారో దాన్ని ఒప్పించి ఒక తల్లిదండ్రులు కనుక తన కొడుకుని ఎట్లనైతే పిల్లల్ని ఒప్పించి మరి వాళ్ళని అభివృద్ధి చేయాలని ఆశిస్తారో మీరు కూడా అదే పద్ధతుల్లో మీరు వాళ్ళని ఒప్పించి మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ దళిత బంధుని అమలు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు 13వ తారీఖు జరిగినటువంటి మీటింగ్లో చెప్పడం అనేది జరిగింది. మరి రానున్నటువంటి కాలంలో అన్ని వర్గాలతో పాటుగా దళితుడు కూడా ఈ సమాజంలో ముందుకు సాగేదానికోసం ఈ దళిత బంధు పథకం అనేది 100కి 100 బాళ్ళు ఉపయోగపడుతుందని. చింతకాని మండలంలో ఒక్కో దళిత కుటుంబానిది ఒక్కో కథ. కష్టాలు నిండిన కన్నీటి వ్యధ, కూలీనాలి చేసినా కడుపు నిండని రోజువారి సొద, ఏ తలుపు తట్టినా ఏ ఇళ్ళు చూసినా సాయం కోసం ఆర్తిగా ఎదురు చూసే కళ్లే కనిపిస్తున్నాయి. అందుకే వారికి దళిత బంధు ఇప్పుడు దేవుడిచ్చిన వరంలా భావిస్తున్నారు. కష్టాలు గట్టెక్కాయన్న ఆనందం వ్యక్తమవుతోంది. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్న భరోసా కనిపిస్తోంది. రేపటికెలారా దేవుడా అని భయపడే పరిస్థితులు దూరమై పిల్లల భవిష్యత్తుపై ఆశలు రేకెత్తుతున్నాయి.